పద్నాలుగవ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న కరణం వెంకటేష్ ఆమంచి బ్రదర్స్ పై విరుచుకుపడ్డారు. పక్క నియోజకవర్గం నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. దమ్ముంటే ఆమంచి బ్రదర్స్ ఎదురుగా మాట్లాడాలని వెంకటేష్ సవాల్ విసిరారు. కార్యకర్తల జోలికి వస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలో చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ చీరాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఏ ఉన్నా సరే కార్యకర్తల్లో వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నాయకులను ఎప్పటి నుంచో ఉన్నాలో బెదిరించడం కాదు. దమ్ము ధైర్యం అంటే ఇక్కడ రండిరా, నేను ఇక్కడే ఉంటున్నా, ఇక్కడే పోటీ చేస్తున్నా. ఎవరికి ఎదుర్కొనేంత దమ్ము ఉంటే వచ్చి మాతో తెలుసుకోవాలి, కానీ కార్యకర్తల మీద ఎంత ఆడిక రాకూడదు. ఏ ఉన్నా సరే కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులను ఎప్పటి నుంచో ఉన్నాలో బెదిరించడం కాదు. దమ్ము ధైర్యం అంటే ఇక్కడ రండిరా, నేను ఇక్కడే ఉంటున్నా, ఇక్కడే పోటీ చేస్తున్నా. ఎవరికి ఎదుర్కొనేంత దమ్ము ఉంటే వచ్చి మాతో తెలుసుకోవాలి, కానీ కార్యకర్తల మీద ఎంత ఆడిగా రాకూడదు.